Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజీపై ఉండవల్లి ఉడుంపట్టు మార్గదర్శిని వదిలేటట్లు లేరే. కరణంగారి పగ కాటికి చేరినా పోదు అని ఓ సామెత ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ బ్రాహ్మణల్లో ఏ విభాగమో తెలియదు గాని వీరముదురు కరణం. పట్టు వదలని విక్రమార్కుడు టైపులో, పగ వేడని అరుణార్కుడు. రామోజీరావును అప్పుడెప్పుడో వైఎస్ రాజకీయ వ్యక్తిగత అవసరాల కోసం టార్గెట్ చేశాడు ఉండవల్లి. సరైన పాయింట్లు పట్టుకుని వెంటపడతాడు కాబట్టి ఉండవల్లే కరెక్ట్ అని ఆయనకు అప్పగించాడు వైఎస్. వైఎస్ మరణించాక జగన్తో ఉండవల్లికి పెద్దగా సత్సంబంధాలు లేక కేసీఆర్కు రామోజీని సాధించడం ఇష్టం లేక, జగన్కు కూడా రామోజీని గోక్కోవడం ఇష్టం లేక ఇక మార్గదర్శి కేసును అందరూ మర్చిపోయారు. కానీ ఉండవల్లి మర్చిపోలేదు. పోడు ఉండవల్లిని కూడా రామోజీ గ్రూప్ పరువు నష్టం కేసులు వేసి గోకారు. వైఎస్ లేడు, జగన్ పట్టించుకోడు, ఓసారి ఆడుకుందామనుకున్నారు. మామూలుగానే ఉండవల్లి ఊరుకునే రకం కాదు. ఇక గోకితే అభిమానం దెబ్బతినదా తిన్నది. ఇంకా తవ్వడం మొదలుపెట్టాడు. సుప్రీం దాకా కేసు వెళ్ళింది. అక్కడ తనే కొట్లాడుతున్నాడు. కేసీఆర్ నువ్వెందుకు ఇన్ప్లేడ్ కావడం లేదు అని అడుగుతున్నాడు. ప్రస్తుతానికి రామోజీతో గోక్కోవడం కేసీఆర్కి ఇష్టం లేదు కదా. ఉండవల్లితో రాజకీయాలు చర్చించాడు గంటల కొద్దీ. కానీ రామోజీ కేసును మాత్రం లైట్ తీసుకున్నాడు. ఈ మధ్య ఈనాడుతో ఉప్పు నిప్పు వ్యవహారం మళ్ళీ మొదలైంది కదా. జగన్ కూడా కళ్ళు తెరిచి ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ వేశాడు. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్స్ కంపెనీల మీద దాడులు జరిగాయి. టార్గెట్ మార్గదర్శిలో అక్రమాలని రికార్డ్ చేయడమే. కానీ ఈనాడులో ఓ పెద్ద ఫస్ట్ పేజీ స్టోరీ రాసి రామోజీరావు జగన్ ఇలా కక్ష కట్టాడు, మా వాళ్లను బెదిరిస్తున్నాడు అంటూ ఎదురుదాడికి దిగాడు. నిజానికి మొన్న ఆ మధ్యే సుప్రీంలో విచారణకు వస్తే కొట్టుకుపోతుందని మార్గదర్శి ఆశించినట్టుంది. కానీ కథ రివర్స్ కొట్టింది. డిసెంబర్ 2న ఈ కేసు విచారణ ఉంది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అక్రమాలపై ఆధారాలను సేకరించాలని తలపెట్టినట్లుంది. ఈలోపు ఉండవల్లి మరికొన్ని వ్యాలిడ్ పాయింట్లతో ప్రెస్ మీట్ పెట్టాడు. డిపాజిట్ల సేకరణ ఆపేసినట్లు 2006లో రామోజీ చెప్పారు. డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని హైకోర్టు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు. కానీ ఇప్పటికీ డిపాజిట్లు వసూలు చేస్తూనే ఉన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ పేరిట డబ్బులు సేకరించారు. గతంలో డిపాజిట్ అని ఉండేది, ఇప్పుడు రిసీట్ అని సేకరిస్తున్నారు. మార్గదర్శికి 3% కూడా డిఫాల్టర్లు కూడా లేరు. అందులో కిటికీ ఏంటి, మార్చి 31 నాటికి అవుట్ స్టాండింగ్ 139 కోట్లుగా చూపించారు. ఇండియాలో ఉన్న బ్యాంకులు రామోజీకి అప్పగిస్తే అద్భుతంగా నడిపిస్తారేమో అంటూ వెటకారాన్ని దట్టించాడు. మార్గదర్శి చైర్మన్ ఇప్పటికీ రామోజీనే. కానీ కోర్టులో మాత్రం నేను చైర్మన్ కాదంటున్నారు. రామోజీ నీవు తప్పు చేశావా లేదా అనేది వాదనల్లో ముఖ్యం. ఇండస్ట్రియల్గా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మీడియాను రామోజీ వాడుకుంటున్నారు. రామోజీకి ఉన్న 2 టోపీల్లో ఒకటి మీడియా, రెండవది ఇండస్ట్రియలిస్ట్. రామోజీ తెలివితేటలకు పద్మ విభూషణ్ కాదు, భారతరత్న ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా మార్గదర్శిల్లో తనిఖీలు నిర్వహించింది. ఇలా సాగింది తన ప్రెస్ మీట్. ఇప్పటికీ డిపాజిట్లు సేకరించడం అనేది నిజమైతే రామోజీరావు ఇంకా లోతుల్లోకి ఇరుక్కున్నట్లే భావించాలా? పైగా చిట్స్ పాడిన వాళ్ళు 1 నెల ముందే తమ బకాయిల్ని కట్టేస్తున్నారు. ఇందులో మర్మమేంటి? ఇంకేదైనా దందా దాగి ఉందా అంటాడు తను. మొత్తానికి మార్గదర్శి కేసులో ఎప్పటికప్పుడు 10 లీటర్ల పెట్రోల్ పోస్తూ దానిని రావణ కాష్టంలో ఆరనివ్వకపోవడంలో మాత్రం ఉండవల్లి సక్సెస్ అయ్యాడు. కేసు ఏమవుతుందో చూడాలిక.